పెళ్లి పుస్తకం. ఈరోజు నుండి సాక్షి నా రూమ్లో ఉంటుంది. తను బట్టలు పెట్టుకోవడానికి అల్మారా ఖాళీ చేయాలి. అంటే నీ బ్యాగ్ కింద ఉంది, అల్మారా ఖాళీ చేసి నీ శారీస్ అన్ని నీట్గా సర్దుతున్నాను అంతే. అవసరం లేదు, నా పని నేను చేసుకోగలను. ఇంకెప్పుడు నా వస్తువులను ముట్టుకోకండి. సాక్షి, మనిద్దరికీ అందరి ముందు పెళ్ళయింది కాబట్టి ఒకే గదిలో ఉండక తప్పదు. ఈ నాలుగు గోడల బయట నటించాలి, కానీ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఇలా ఒకే గదిలో ఉండడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ప్రతిసారి నీకు ఇష్టం లేదు, నీకు నచ్చదు అంటున్నారు, మీకు ఇదంతా ఓకేనా? లేదు సాక్షి, నా ఉద్దేశం అది కాదు. చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్, పెళ్లి గురించి మీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు. అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల నాకన్నా మీరే ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. అది ఒప్పుకోకుండా నా మీద సింపతి నటించొద్దు, నాకు నచ్చడం లేదు. సాక్షి, అమ్మా సాక్షి, నీళ్లు తీసుకువెళ్ళడం మర్చిపోయావు. ఈ బాటిల్ ఆయనది, నా బాటిల్ కిచెన్ లోనే ఉంటుంది, నేను వెళ్ళి తెచ్చుకుంటానులేండి. రెండు బాటిల్ ఎందుకమ్మా, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. భార్యాభర్త కలిసి జీవితాన్నే పంచుకోవాలి, అలాంటిది బాటిళ్ళు విడివిడిగా ఎందుకమ్మా? మంచినీళ్ళ దగ్గరే కాదమ్మా, ఇక నుండి మాట, ఆలోచన, నిర్ణయం ఏదైనా సరే నీది ఆయనది అని రెండు కాకుండా ఒకటే ఉండాలి, ఇద్దరూ ఒకటే ఉండాలి. సరేనండి. ఏమైంది పప్పా? తెలీదురా, వరుసగా తుమ్ములు.
వస్తూనే ఉన్నాయి. నైట్ ఐస్ క్రీమ్ ఎఫెక్ట్ అనుకుంటా. మార్నింగ్ నుండి నార్మల్ గానే ఉన్నావు కదా, నాకు తెలిసి ఇది ఐస్ క్రీమ్ వల్ల కాదు, ఏదో అలర్జీ అనుకుంటా. ఉండు, అమ్మకి చెప్పి మెడిసిన్ తీసుకొస్తా. అమ్మా అమ్మా, ఏమైంది సిద్ధు? వరుసగా మా పప్పాకి తుమ్ములు వస్తూనే ఉన్నాయి, ఏదైనా టాబ్లెట్ ఉందేమో అడుగుదామని. తుమ్ములకి టాబ్లెట్ కాదురా, ఆవిరి పట్టాలి పద. ఎక్కడికి? మీ పప్పాకి ఇవ్వడానికి. ఇలాంటి పనులు చేయడానికి అమ్ముంది కదా, నువ్వెందుకు అమ్మమ్మా? అమ్మా సాక్షి, అల్లుడు గారికి తుమ్ములు వస్తున్నాయంట, ఈ వేడి నీళ్ళు తీసుకెళ్ళు, ఆవిరి పడతారు. నేను? అవునమ్మా, పప్పాకి తుమ్ములు ఆగడం లేదు, తుమ్మి తుమ్మి ముక్కు ఊడిపోయేలా ఉంది, తొందరగా తీసుకెళ్ళు. రమ్మా. ఏంటి ఆవిరి పట్టడానికి? వద్దంటావేంటి పప్పా, ఓల్డ్ కదా అని లైట్ తీసుకుంటే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. అవును బాబు, అసలే టీవీలో రోజుకో రోగం గురించి చెప్తున్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నాకు ఆవిరి పట్టుకోవడం రాదండి, ఏదో క్లోజ్డ్గా సఫకేటింగ్గా ఊపిరాడకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకే ఇబ్బంది లేకుండా అమ్మ హెల్ప్ చేస్తుందిలే. సిద్ధు, ఆ బెడ్షీట్ పక్కకి. బాబోయ్, నా వల్ల కాదు, నాకు ఊపిరి ఆడట్లేదు. అలా అంటే తుమ్ములు తగ్గవు బాబు, చిన్నపిల్లాళ్ళ మారం చేస్తావేంటి? 2 నిమిషాలు ఆ దుప్పట్లోపలుండి గట్టిగా ఊపిరి పీల్చి వదిలేయండి, సరిపోతుంది. మీరు చెప్పినంత ఈజీ కాదా అండి? అమ్మా, నువ్వు కూడా లోపలికెళ్ళు, పప్పాకి ధైర్యంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? పక్కనే ఉండి ధైర్యం చెప్పడానికి నేనేమైనా అరుంధతి బంగ్లాలోకి వెళ్తున్నానా? నువ్వు మరి అలానే ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు వెళ్ళమ్మా. వద్దు సిద్ధు, ఎలా చేయాలో బయట నుంచి చెప్తాను. నో, అదంతా కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళమ్మా, ఆవిరెల పట్టలో పప్పాకి చెప్పు.